ఇంతగ ఉత్తరాంధ్ర మీద అభివృద్ధి మీద ఇంతగా ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీటి అన్నింటికీ మించి రాష్ట్రంలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ, ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన విశాఖలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.